అనంతపురం జిల్లా పెన్నుకొండ బస్సు ప్రమాద సంఘటన స్థలం దగ్గర జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం ఇంత క్లియర్ గా తప్పు ఉంది అని చెప్పి కడిగిస్తా ఉన్నప్పుడు క్లియర్ కట్ గా కాంట్రాక్ట్ లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యింది, కాంట్రాక్ట్ ఇది కూడా తప్పు ఉంది అని తెలుస్తా ఉన్నప్పుడు కనిపిస్తా ఉన్నప్పుడు ఇంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత వీళ్ళకి మీరు చేసేది ఏంది? యథావిధిగా మామూలుగానే ప్రభుత్వం చేతులు కడిగేసుకునే దానికోసం, ప్రభుత్వం తప్పు లేదు అని చెప్పేదానికోసం డ్రైవర్ తాగేసి తోలిండొచ్చు, ఆటో అడ్డం వచ్చింది కాబట్టి ఇటు తిప్పారు ఎన్ని రోజులని చెప్పి ఒకరిని మనం అంతా మనం మోసం చేసుకుంటూ బతుకుతాం. తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వం తప్పు కనిపిస్తూ ఉన్నప్పుడు స్పందించాల్సింది పోయి ఆ తప్పు కూడా స్పందిస్తే ఎక్కడ ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ తప్పు కూడా వేరే వాళ్ళ మీద నెట్టాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం. ఆ ఆర్టీసీ డ్రైవర్ తాగాడో లేదో తెలియదు కానీ వీళ్ళు అప్పుడే తాగేశాడు అని చెప్పేయడం, ఆటో అడ్డం వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ ఆటో అడ్డం వచ్చిందని చెప్పేసేయడం, అసలు ఇటువంటి అన్యాయమైన రోడ్లో అసలు ఆర్టీసీ బస్సును ఎందుకు రానిచ్చినారు? రానిచ్చే ముందు ఎందుకు ఆ చుట్టూ బ్యారికేడ్స్ పెట్టలేదు? ఇక్కడ పని జరుగుతా ఉందని తెలిసినప్పుడు మరి ఇన్ని ప్రభుత్వ తప్పులు కనిపిస్తే కేవలం 5 లక్షల రూపాయలు అది కూడా తాడు ఇప్పుడు కట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎటువంటి కాషన్స్ లేవు, ఎటువంటి బ్యారికేడ్స్ లేవు. మరి 15 మంది చిన్నపిల్లలు చనిపోయారు, తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ మీరు యథావిధిగా తప్పు మీద లేదని చెప్తూ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ చేశాను. ఈ పిల్లల పట్ల, ఈ కుటుంబాల పట్ల మానవత్వం అంటే ఇంతేనా? ప్రభుత్వం తప్పు ఇది ఉంది కాబట్టి ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే కాంట్రాక్టర్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి తప్పులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వానికి కూడా కాస్తో కూస్తో భయం ఉండాలి కాబట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంటు ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి కాబట్టి వాళ్ళ మీద భయం అనేది రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మాదిరిగా 5 లక్షలు కాదు, చనిపోయిన ఈ ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీవ్రంగా గాయపడి అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు, చేతులు కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి నిజం చెప్పాలి అంటే ఈ 5 లక్షల రూపాయలు. ఇప్పటికైనా ప్రభుత్వం గట్టిగా తప్పు జరిగింది తమ వల్లే అని చెప్పి తెలుసుకుని తప్పు వేరే వాళ్ళ మీద నెట్టాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు పక్కన పెట్టి ఆ తప్పు జరిగింది మేమే అని చెప్పి ఒప్పుకొని మా వల్లే జరిగిందని ఒప్పుకొని ఆ పిల్లల కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. హరీష్, యూ యువర్ సెల్ఫ్ హావ్ బీన్ హియర్, why don't you just take a visit to the top? I think you would have already done it. Did you see any barricades there cautioning the vehicles not to come into so and so area, not to come beyond this area, not to go beyond this area? Did you see? You have not seen any caution. Then how exactly did you permit an RTC bus to travel on this road where you don't even have caution symbols, there where you are not even exhibiting the vehicle not to cross over so and so, but you have not seen that, and this is an RTC bus. Then isn't it contractor's fault? Isn't it government's fault to let the RTC bus travel through while circumstances are so dire? What is being said? This kind of exclusion is being given to everybody. Wherever it's a high profile case, what CM is giving this amount. But this amount is being given in those cases where the government is not at fault. But here in this particular case, when government themselves are at fault, the RNP
department is visibly at fault, where the contractor is visibly at fault, but this being the fight with government at fault, how exactly will the bylaws be acceptable when there are children, more than 15 youngsters, studying a pastor? So we're demanding at least 25 lakhs from the government, also accepting the fact that they are done. These are the IDs. In fact, the contractor should be the contractor. I don't know. I don't even know who the contractor is. I don't understand how anybody can execute such kind of a job with such laxity. I don't understand how somebody can execute such kind of job with such kind of laxity. And I don't understand how R&B conveniently is out of the picture. Absolutely, everybody is responsible. R&B is responsible. Contractor is responsible. Thank you.